హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్పు వ్లాగ్స్. మీకు ఈ వ్లాగ్ డెఫినెట్లీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది నా 23rd బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. పెళ్ళికి ముందు ప్రీవెడ్లో నేను కూరుగులో ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. సెలబ్రేట్ రాజ్ చేశాడు, నాకు చాలా బాగా నచ్చింది. నాకు సర్ప్రైజెస్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. నెక్స్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు కాల్ చేసింటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా అనమాట. నైట్ 12 o'clock అయింది కదా, విష్ చేద్దామని చెప్పి వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేస్తుంటే నేను వాళ్ళకి ఇలా చెప్తున్నా అనమాట, చూడండి మేమందరం ఇలా కిందికి వచ్చాము, ఇలా సర్ప్రైజ్ చేస్తున్నాడు అనేసి నేను మా మమ్మీ వాళ్ళకి చూపిస్తూ వీడియో కాల్లో ఇలా వాళ్ళతో షేర్ చేసుకుంటూ చెప్తూ ఉన్నా అనమాట. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళు విష్ చేశారు. దాని తర్వాత మేము కేక్ కట్ చేసాము, చూసేయండి. ఇదే నా బర్త్డే కేక్. అసలు వీళ్ళు కేక్ ఎప్పుడు ఆర్డర్ చేశారో కూడా నాకు అసలు ఐడియా లేదు. వీళ్ళు నాతో పాటే షూట్లో ఉన్నారు, అసలు ఎప్పుడు కేక్ ఆర్డర్ చేశారు, అసలు ఏంటి సర్ప్రైజ్, అసలు ఇదంతా ఏముండదులే, నార్మల్గా ఇంకా షూట్ అయిపోయి అలసిపోయి వచ్చేసి ఇంకా పడుకునింటారులే అనేసి అనుకున్నాం మేము. చూస్తే అసలు నేనే షాక్ అయ్యా అనమాట. సర్ప్రైజ్ నాకు సూపర్గా నచ్చింది. నా ఫస్ట్, నా లైఫ్లో నా మెమొరబుల్ సర్ప్రైజ్ అండ్ బర్త్డే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, బట్ నా ఎక్స్ప్రెషన్స్లో మీకు కనిపించకపోవచ్చు. ఇక్కడ ఉన్న 4 members అయినా కూడా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ సీయింగ్ దిస్. ఇదంతా నా 22 years ఆఫ్ లైఫ్లో నేను ఇట్లా అవుట్డోర్లో సెలబ్రేట్ చేసుకోవడం ఇది నా ఫస్ట్ టైం అనమాట. నాలా మీకు కూడా ఎవరికైనా అవుట్డోర్లో సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమైతే వాళ్ళు డెఫినెట్గా కామెంట్ చేయండి, వాళ్ళకి డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది బయట ఇలా నైట్ టైమ్ ఆ వ్యూ చూస్తూ మనము ఇలా కేక్ కట్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తే వన్ సైడ్ ఏమో నేను ఇంట్లో వాళ్ళతో కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా, సో నేను ఎక్స్పీరియన్స్ అయినదంతా వాళ్ళతో కూడా చూపిస్తూ ఉన్నా అనమాట, మేము ఏం చేస్తున్నాము ఏంటి అనేసి. రాజు ఫేస్లో నాకు హ్యాపీనెస్ చాలా బాగా నచ్చింది. తను ఫస్ట్ టైం నా కోసం ఇదంతా చేశాడు, ఇది ద మెమరబుల్ డే లాగా ఉండిపోతుంది. నాకైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా కానీ నా మాటల ద్వారానే ఈ వీడియోతో నేను చెప్దామనేసి అనుకున్నాను. అదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేసాము. అలా జరుగుతూ ఉందన్నమాట. నేను ఎప్పుడూ పెట్టాల్సిన వ్లాగ్ బట్ లేట్ అయింది. మీరు నా ఛానల్కి మంచి సపోర్ట్ ఇచ్చారంటే నేను డెఫినెట్గా మంచి మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా కేక్ కట్ చేశాక రాజ్ కేక్ తీసుకొని తినిపిస్తూ విష్ చేశాడనమాట. తర్వాత 1 by 1 ఇంకా కేక్ తినిపిస్తూ విష్ చేశారు. కేక్ ఏం ఫ్లేవర్ అని అడగకండి, అది కూడా చెప్తాను. కేక్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్. ఇక్కడ మా చెల్లి అనమాట కావ్య. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింధు అక్క, రాజ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. ఎక్కడికి రాజ్ వెళ్తున్నాడు అనుకున్నారా? అదే అండి, బర్త్డే అంటే ఇంకా నార్మల్గా ఉండదు కదా. ఎవ్రీ బర్త్డే కూడా గిఫ్ట్స్ మాత్రం మనకి పక్కా ఎవరో ఒకరైతే ఇస్తారు. నాకు ఈ బర్త్డేకి రాజ్ ఇచ్చిన గిఫ్ట్ స్పెషల్ అనమాట. అందులో ఏమున్నాయని కూడా మనం ఫర్దర్గా వీడియోలో చూద్దాము. మన వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. సో దట్ యు విల్ నెవర్ మిస్.
పాదయాత్ర అంటే పాదాలతో యాత్ర అన్న పొద్దు నుంచి చెప్పడు కానీ ఇప్పుడు పొద్దున పంచే ఇప్పుడు నేను మొదలు అసలు ఎక్స్ప్రెషన్ ఏమన్నా చూపుతానన్నా నేను ఎక్కడికన్నా పోయి. థ్యాంక్ యూ సో మచ్ దగ్గరికి దగ్గరికి పొద్దునే సినిమా చెల్లవా ఓకేనా రీల్స్ చేసుకో మంచిగా వీడియోస్ కూడా చేసుకో యూట్యూబ్ లో కింద నుంచి కింద నుంచి తీసుకో గుర్తుంటది కదా ఉన్నాయి బయటికి అక్కర్లేదు ఈ పర్లేదు ఏముంది నీకు ఫోన్ కన్నా ఎక్కువ నచ్చాయి ఇది చేసుకోవచ్చు నువ్వు బ్లాగ్ కదా ఎవరైనా వీడియో తీస్తున్నారా ఎవరు తీయట్లా అందరం అదే పనిలో నేను చేస్తున్నా ఆయన వీడియో తీస్తున్నాడు నేను వీడియో తీస్తాను నువ్వు నిజంగా ఇవ్వని దాంట్లో ఇన్నోళ్ళకి తిన్నంత లేకపోతే మనమే ఉండేది వాళ్ళు కాదు నీకు అసలు క్యూరియాసిటీ లేదు మాకైతే ఏముందో అది ఇది మేకప్ అంటే అంత పెద్ద బాక్స్ తిండావా ప్యూర్ నాచురల్ మంచిది నేను చెప్పలే నేను చెప్పింది కరెక్టే కదా ఇందాక అయిపోయిందంటే నీకు ఇష్టమైంది ఒకటి అన్న కరెక్ట్ చెప్పాడు ఆమె అన్ని కరెక్ట్ గా నీకు చేసుకుంటూ వచ్చింది సర్లే మళ్ళీ అద్దాలు ఇస్తావు ఎత్తుకుండు పక్కన పెట్టది అసలు పట్టించుకోవచ్చు మీ పెళ్ళి అయిందన్నా మంచి ఐడియాస్ వస్తాయి